కోడలు ఏమనద్దు, కొట్టేస్తాను. అలాంటిది ఏం లేదు నాన్న. ఏంటమ్మా ఇందులో షుగర్ వేయలేదేంటి? హనీ వేసాను చాలు. సార్ రండి. ఈట ఎక్కడ ఆగిపోయారు? రండి సార్. ఎందుకు డల్గా ఉన్నారు సార్? అన్నీ ఎప్పుడు ఒకేలా జరిగితే అది లైఫ్ అవ్వదు. ఇలా జరుగుతూ ఉంటేనే అది లైఫ్. ఏం తీసుకుంటారు? నా కూతురు ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను, ఈ కొడుకు గొప్పతనాన్ని అర్థం చేసుకోలేకపోయాను, మీ కుటుంబం మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాను. ఆడపిల్లకి కష్టం వస్తే కుటుంబం కుటుంబం ప్రాణాలను అడ్డేసి నిలబడింది చూడండి. ఏంటి సార్ ఇది, చిన్నపిల్లలాగా తన కోసం ప్రాణం ఏంటి సార్? ఏదైనా ఇస్తాం. నానా మనస కన్సీవ్ అయింది. చూసారా సార్, మీ అమ్మాయి మా ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం. మేము ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. బాబాయ్, ఈ రోజు మన ఎంప్లాయీస్ అందరినీ పిలవండి, అందరికి బోనస్లు ఇచ్చేయండి, మందు చిందు అన్ని ఏర్పాట్లు చేయండి. మన ఇంటి పండగ, ప్రతి ఇంటి పండగ అవ్వాలి. అమ్మా ఈ ఒక్కరోజు మాత్రం నువ్వేమనకూడదు, నువ్వు ఊ అంటున్నావు అంతే. ఎంజాయ్. పుచ్చులు, సి ఫార్ సిలకలు, డి ఫార్ టింపులు, ఏ టు జెడ్ ఇట్టాంటివి ఎన్నెన్నో పేరులు ఇచ్చారు నా ఒంటికి ఏవేవో బిరుదులు. హాయ్ మెసేజ్లు, హాయ్ మసాజులు, ఆకిలికై వత్తారు రెడ్డులు రాజులు, ఫ్యూజ్ ఎగిరే అందానికి ఎన్నెన్నో ఫీజులు వద్దన్నా ఇస్తారు డైమండ్ గాజులు. జంబో సోకుంది మీలో ఎవడంట రాంబో, అందం బాంబుంది ఐటమ్ సాంగ్ ఉంది మీలో ఎవడు నాకు కాంబో. పేల్చేసావే బ్యూటీ పేటెంటునే మాకే.
రాంబో చికెన్ ఉంది జంబో సోప్ ఉంది మీల్లో ఎవడంట రాంబో ఏ అన్నం బాంబు ఉంది ఐటమ్ సాంగ్ ఉంది మీల్లో ఎవడు నాకు కాంబో ప్లీజ్ నాన్నగారికి ఏదో అయిందట ఎక్కడా ఆపరేషన్ చేస్తున్నారు ఆపరేషన్ ఇది నా హాస్పిటల్ చేయాల్సింది నేను నేను లేకుండా ఆపరేషన్ చేస్తుంది ఎవరు Thank you.
చూస్తేనే చంపేస్తానవుగా. ఆల్చి మార్చరి సవాల మధ్య పడుకబిట్ట అయిపోయింది అనుకున్నావా? అవ్వలా, కళ్ళంట నీళ్లు కాదు బ్లడ్ కారు తిను. అమ్మాయిని కూడా తీసుకెళ్ళిపోయారా? నా ఇంటి కోడలుగా పంపు, నా పరువు పదింతలు పెరుగుతుంది అంటే ఒకటి ఎంగిల్ చేసిందని నా ఇంటికి పంపావు. దాన్ని ఎంగిల్ చేసిన వాడిని నేనే తీసుకెళ్లి నా ఇంట్లో పెట్టుకుంటే వాడు దాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాడని తెలిసి కూడా నా దగ్గర దాచి నా పరువు బజార్ లో వేయటానికి నన్నే బ్రోకర్ చేస్తావా? కూతుర్ని చంపి కాపాడుకున్న నా పరువుని ఇంటి కోడలుగా నువ్వు తీసేశావు, ఏం చేద్దాం? నన్ను మా నాన్నని చంపి ఆ ఫ్యామిలీని మాత్రం వదలండి. నా పరువు తీసేసిన వాళ్ళ గురించి మాట్లాడతావే? అలయా వద్దు, వాడిది పంతం, నీది పరువు, వాళ్ళది ప్రేమ, ముట్టుకోవద్దన్నయ్యార్. ఇప్పటి వరకు అది నా కోడలు కాబట్టి నువ్వు చూడ్డానికి కూడా ఒప్పుకోలేదు. ఏ రోజైతే వాడు చీ పట్టుకుందో ఆ రోజు నుంచి అది బజారుది. నీకు ఇస్తున్నాను అవకాశం, చంపే. సార్ వద్దు సార్, కూతురు చెప్పొద్దు సార్, వద్దు సార్ ప్లీజ్. వద్దన్నయ్య, అరిష్టం అన్నయ్య, చంపొద్దు సార్, చంపొద్దు ప్లీజ్. అరిష్టం అన్నయ్య, చంపే. వద్దన్నయ్య, నా మాట విను, చంపే. కళ్ళల్లో నీళ్లు చూడకూడదన్నారు నాన్న, తెప్పించారు, ఎప్పుడు చూడు. ప్రేమంటే ఎంగిల, లైఫ్ లో కష్టం వచ్చిన ప్రతిసారి లైఫ్ లో దొరుకు, కానీ ప్రేమను మాత్రం వదిలేస్తాం. నేను వదలను, ఎందుకంటే నేను ప్రేమించా.
తండ్రిని ఎలా ప్రేమించానో, నా తల్లిని ఎలా ప్రేమించానో, నా అన్నని ఎలా ప్రేమించానో, తనని కూడా అలాగే ప్రేమించా. నా తల్లి తండ్రి అన్న ఎక్కడున్నా బాగుండాలని ఎలా కోరుకుంటాను, తను కూడా ఎక్కడున్నా ఎవరితోనా బాగుండాలని కోరుకుంటా. ఎందుకంటే నేను ప్రేమించా. కానీ తను బాగలా, అందుకే వచ్చా. చచ్చినా వదలు, ముందు నువ్వు చచ్చారా. ప్రేమంటే బాటిల్ ఉండే లిక్కర్ కాదు, హార్ట్ బెడ్ ఉండే పవర్. వాటర్ తాగితే ఎక్కి తెల్లారి దిగిపోయి కిక్కు కాదులా పట్టే, స్టార్ట్ అయితే నర నరాలు నిలిచిపోయా బ్లడ్. ప్రేమించిన అమ్మాయిని బతికించుకోకపోతే జీవించే రెడ్ స్టాక్ లేనట్టే. టచ్ అయ్యి అనుకో, టచ్ అయ్యి. పరువు ప్రాణాలు తీస్తుంది, ప్రేమ ప్రాణాలు పోస్తుంది, ఏది గొప్ప? నువ్వు పీలుస్తున్న ఊపిరి, అనుభవిస్తున్న రాజసం, మాట్లాడుతున్న గర్వం, పాకులాడుతున్న పరువు, నేను పెట్టిన భిక్ష నా ప్రేమ కోసం, ఏది గొప్ప? ఓ ఆడదాని ప్రాణం తీయడం కోసం కన్న కొడుకుని చంపిన శత్రుతో చేతులు కలిపావు, అక్కడే చచ్చింది, ఇంకెక్కడ నడిచింది నీ పరువు? పో. అదే లే తల్లి, దాని సగతి వదిలి ఇచ్చుడు, నీకోసం అందరు వచ్చారు చూడు తల్లి, చూడు. అమ్మా, పెళ్లి కార్డులో నీ పేరు ఏమని వేయించాలి స్వీటీ? ఏమని వేయించాలమ్మా? జానకి. జయ జానకి నాయక, సమాజం.